ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? Yeah, as usual. What happened now? It's Mihira satellite. అంత బానే ఉంది కదా, సడన్ గా ఏంది? తెలియదు. టెక్నికల్ ఇష్యూ అయినా బ్యాటరీ ఇష్యూ అయినా ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ వచ్చేసి పోయింది. 20 మినిట్స్. ఈ క్రూషియల్ టైం లో ఇలా సరి తెలుసా? He'll be here at any moment. Okay. Mihira satellite battery usage initiate చేశాను. 60 seconds to go. ఇప్పుడు ఇది ఫెయిల్ అయితే సిచ్యువేషన్ ఏంటి? ఇది చాలా పాత సాటిలైట్ మోహన్. ఆల్రెడీ నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ తో బ్యాకప్ ఉంది. సో టెలికమ్యూనికేషన్ ఆగిపోదు కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. అవునవును, ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే అసలు వరి అవ్వాల్సిన అవసరమే ఉండదు. 60 seconds అయిపోయింది. ఓల్డ్ కోఆర్డినేట్స్ వస్తున్నాయి. పొజిషన్ ఎందుకు చూపించట్లేదు? సాటిలైట్ లొకేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆనంద్, ఒక పని చేయి. దానికి చుట్టుపక్కల ఉన్న సాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకో. వాటి పాత్ ట్రాకర్ నుండి మిహిర సాటిలైట్ కరెంట్ పొజిషన్ ట్రేస్ చేయి. ఓకే సార్. ఆన్లైన్ నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. రిడండెంట్ సిస్టమ్స్ ఏవి రెస్పాండ్ అవ్వట్లేదు. రష్యన్ కోఆర్డినేషన్ తో జరుగుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది, మ్యాన్డ్ మిషన్. ఫస్ట్ టైం ఇండియన్స్ ని స్పేస్ లోకి పంపించడం అంటే చాలా పెద్ద విషయం. 4 ఆస్ట్రోనాట్స్ ఫ్రమ్ ఇండియా. మిహిరాని మన కంట్రోల్ లోకి తెచ్చుకోకపోతే ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్, మనకి టెలిమెట్రీ సెట్టింగ్స్ కట్ చేయగలిగే ఎక్స్పర్ట్ ఎవరన్నా కావాలి. రష్యాలో ట్రైన్ అవుతున్న మన ఆస్ట్రోనాట్స్ ని వీడియో కాన్ఫరెన్స్ కు పిలవండి. క్విక్. కన్వాయ్, దిస్ ఇస్ కంట్రోల్. ప్రొసీడ్ విత్ క్రూ ఎగ్రెస్. ఓవర్. చెకింగ్ కాన్ఫిగరేషన్. కరెంట్. యు గైస్ హావ్ ఎ కాల్ ఫ్రమ్ ఇండియన్ స్పేస్ సెంటర్. కాపీ. హాయ్. హలో సార్. ఆదిత్య ఆర్ కరణ్? ఇట్స్ ఆదిత్య. కరణ్ ఇప్పుడే సిమ్యులేషన్ టెస్ట్ కు వెళ్ళాడు అండ్ సంజయ్ కూడా జాయిన్ అవుతాడు. వి హావ్ రియా. సర్, మాకు కూడా ఇప్పుడే తెలిసింది. వి ఆర్ ఆల్ రియల్లీ షాక్డ్. సీ, మనకి టైం లేదు. నువ్వు అర్జెంట్ గా ఇండియాకి బయలుదేరాలి. కానీ ఆదిత్య కరణ్ సిమ్యులేషన్ టెస్ట్ 2 డేస్ లో ఉంది. ఫస్ట్ యు హావ్ టు కమ్ రియా. వి కెన్ బ్రింగ్ దెం బ్యాక్ లేటర్. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ యు బ్యాక్ హియర్ టుమారో. ఓకే? Yes sir. నాలుగేళ్ళు అయిపోయింది. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? నువ్వెప్పుడు ఇదే అంటావమ్మా. స్నానం చేసిరామ్మా, అన్నం పెడతాను. నేను వెళ్ళాలామమ్మా. ఇప్పుడే కదే వచ్చావు, కనీసం ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోకుండా. రెస్ట్కి టైం లేదమ్మమ్మా. యాక్చువల్లీ చాలా అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంటు పని ఏంటమ్మా? వచ్చాక చెప్తాను. ఓకే. అప్పటి హెడ్లైన్స్ నాకు ఇంకా గుర్తు. మిహిరా సాటిలైట్ లీవ్స్ ఇన్ ది స్కై. ఇట్ వాస్ సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ కంట్రీ. 12 years బ్యాక్ లాంచ్ చేసిన సాటిలైట్ అది. దాని పొజిషన్ మిస్ అవ్వటం పెద్ద సర్ప్రైజ్ కాదు. వి రియల్లీ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్ఫుల్. వెల్కమ్ రియా, గుడ్ టు సీ యు. Mihira satellite is traveling at 2000 kilometers per hour in its orbit. Every 24 hours ki 2 kilometers distance drop avutundi. Ante drift avutu ila almost 45 days lo lower orbit lo na IMS-1 satellite ni collide chestundi. Ee collision valla mana satellite okkadaniki nashtam kaadu sir. Ee debris space lo 2000 kilometers per hour speed tho move avutundi. Aa debris velli neighboring country satellites ni, aa debris aa neighboring country satellites ni ila mana space center lo jarigina tappu valla prapancham mottham communication blackout ay chances undi. సార్, ఇట్స్ అ సిఓడి సిస్టమ్స్ ఫెయిలియర్. మిహిర సాటిలైట్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు చాలా ఓల్డ్ కోడ్ యూస్ చేశాము. ఆ తర్వాత టీంలో వర్క్ చేసిన లాస్ట్ సైంటిస్ట్ శరత్ సింగ్ రిటైర్ అయినప్పుడు
నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ దేవ్కి చేశారు. ఆ తర్వాత 2 ఇయర్స్కి శరత్ సింగ్ కార్డియాకరిస్తూ చనిపోయారు సార్. మన దగ్గర ఇప్పుడు కోడ్ మోడిఫై చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి నేర్పించాల్సిన అవసరం రాలేదు. టెల్ మీ వన్ గుడ్ న్యూస్ మోహన్ ప్లీజ్. ఒకటి ఉంది సార్. ఏంటది? ఈ ఆస్ట్రోనాట్స్లో ఒకళ్ళకి దేవ్ చేత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయించి స్పేస్లోకి ఎంటర్ అవగానే మిహిరాన్ని అతనితో ఫిక్స్ చేయించాలి. అతను వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతోంది, కనీసం కాంటాక్ట్లో కూడా లేడు. దేవ్ ఎక్కడున్నాడు నాకు తెలుసు సార్, కానీ అతను తీసుకురావడం కష్టం. దేవ్ని నేను తీసుకొస్తాను సార్. ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. దేవ్ ఎందుకు వెళ్ళిపోయాడో నీకు గుర్తుంది కదా. 5 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయ్యాం రియా. మళ్ళీ అలా అవ్వకూడదు. Yes, sir. కేవలం నాలెడ్జ్ ఒకటే మైండ్లో పెట్టుకుని ఇక్కడ రాకూడదు. ఈ స్పేస్ అండ్ హిస్టరీ సాక్రిఫైస్తో మొదలైంది. ఐ మీన్ దిస్ ఇస్ మై బేబీ. అవుతున్నాయండి. మరి కాల్కి లేవు ఎమోషన్ సార్. నా కాల్ ఆన్సర్ చేసి 1 వీక్ అయింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేస్తాం. అలా అని కాదు, అప్పుడప్పుడు నీలో ఉన్న సైంటిస్ట్ అండ్ లవర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు కదా, అప్పుడు నీ మొహం చూడాలి. ఐ మీన్ ఆ కోపం అచ్చి లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్న రాకెట్లో ఉంటుంది. దట్స్ ఎనఫ్. స్టేటస్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్షన్ ఉంది. బెంగళూరు నుంచి ఇవాళ యూనిట్ డిప్లాయ్ అయింది. ఇన్స్పెక్షన్ కావలేదా? ఎవరు చేస్తున్నారు? గ్రౌండ్ టీమ్ చేస్తున్నారు. కాసేపట్లో రిపోర్ట్ వచ్చేస్తుంది సార్. టెలిమెట్రీ అండ్ కమాండ్ సబ్ సిస్టమ్ సిగ్నల్ రిసీవ్ చేసుకోవట్లేదు. స్టేటస్ నెగిటివ్ వచ్చింది సార్. అర్జెంట్ ఒక ఇంజనీర్ రావాలి. సిస్టమ్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు. నో నో నో, వీ డోంట్ హ్యావ్ టైం. ఒక ఎక్స్పర్ట్ ని వెంటనే పంపండి. వీ నీడ్ సమ్వన్ ఎక్స్ట్రాడినరీ ఆన్ బోర్డ్ రైట్ నౌ, ఇమీడియట్లీ. వాట్ ది హెల్ ఇస్ దిస్? టిఎన్సీ సబ్ సిస్టమ్ అనేది గ్రౌండ్ కంట్రోల్ కి స్పేస్ క్రాఫ్ట్ కి మధ్యన క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని తెలుసు కదా. అది ప్రాబ్లమ్ వస్తే ఎలా? రేపు దీని వల్ల స్టేటస్ కాన్ఫిగరేషన్ మిగతా పారామీటర్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంది. చెక్ చేయకుండా ఎలా పంపించారు అసలు? చూసుకోవాలి కదా మోహన్. ఆన్ ఇట్ దేర్. చెప్పే కదా అది బెంగళూరు టీమ్ ప్రిపేర్ చేసింది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లాంచ్కి మనకు చాలా తక్కువ టైం ఉంది. విశాల్, స్టేటస్ ఏంటి? సార్, దిస్ ఇస్ నాట్ రెస్పాండింగ్. ఫైనల్ పొజిషన్లో పెట్టి మళ్ళీ ట్రై చేయి. కనెక్టెడ్. కమాన్, క్విక్. ష్యూర్ సార్. సార్, స్టిల్ నాట్ రెస్పాండింగ్. హాయ్ రియా, టీఎన్సీ సబ్ సిస్టమ్ ట్రబుల్ షూట్ చేయడానికి వచ్చాను. చాలా యంగ్గా ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత రమ్మంటారా? ఐ మోహన్, టెక్నికల్ డిపార్ట్మెంట్ హెడ్. హాయ్. టీఎన్సీ సబ్ సిస్టమ్ సిగ్నల్ జనరేట్ చేయట్లేదు. రీస్టార్ట్ చేసే కూడా రిసెప్షన్ లేదు. ఓకే, నేను చెక్ చేస్తాను. ఎక్విప్మెంట్ కంట్రోల్ యూనిట్. ముందు సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఫాలో మీ. యా. Yes. TNC subsystem status concept report చేస్తా. డోర్మాట్ లోపల ఉంటే పుల్, బయట ఉంటే పుష్. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటి, కొత్త ఇంటారా? దేవ్, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ రియా, ఆ న్యూ సిస్టమ్స్ ఇంజనీర్. టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చింది. అయినా యూనిట్ లాంచ్ ప్యాడ్ దగ్గర ఉంటే ఎక్కడెందుకు? హార్డ్వేర్ అసెంబ్లీ చేయడానికి సాఫ్ట్వేర్తో టెస్ట్ ఏంటి?
ఎలాంటి ఇష్యూ అయినా ఫస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఇట్స్ అ సింపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సిస్టమ్ ఇక్కడ. లేదు, ఇంతకు ముందు చాలా సార్లు టెన్షన్ పడ్డాను. రియా, సపోర్ట్ స్టాఫ్ ని ఎంగేజ్ చేయమంటావా? డు యు నీడ్ హెల్ప్ హ్యాండ్లింగ్ దిస్? నో నో, ఐ కెన్ డూ దిస్ మై సెల్ఫ్. ప్రస్తుతానికి మాన్యువల్ ఓవర్ రైట్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేసే టైం కాదు ఇది. సిమ్యులేషన్ టెస్ట్ చేస్తే అంతా బానే ఉంటుంది. బానేండి బానే, యు షుడ్ బి గివింగ్ యువర్ బెస్ట్ హియర్. మీరు ఇక్కడే ఉంటే నాకు ఫోకస్ చేయడం కష్టం. Please, can you give me some space? Dev, go, please, go. Come, leave this. Ipro TNC subsystem check cheyali. Veldama? Sure. Ipudi sarigga pan cheyapothe International Space Centers man paru teesestayi. Don't worry. I'm sure it'll work. ఒక పర్సన్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే కరెక్ట్ గా పని ఫినిష్ చేస్తారు. అది కామన్ సెన్స్. ప్లీజ్ డోంట్ మిస్ అండర్స్టాండ్ దేవ్. ఇస్ ఎ జెమ్. పైగా అతను ఫస్ట్ సాటిలైట్ లాంచ్. ఆ పరిస్థితులు ఎవరన్నా అలాగే చేస్తారు. పైగా రష్యాలో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ వచ్చాడు కదా. డోంట్ మిస్టేక్ ప్రైడ్ ఫర్ ఆరోగెన్స్. Checking a few parameters. సాటిలైట్స్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాతావరణం గురించి తెలియాలన్నా, టీవీ రేడియోలు వర్క్ చేయాలన్నా, జీపీఎస్ పర్ఫెక్ట్గా పనిచేయాలన్నా ఈ సాటిలైట్స్ మీదే మనం ఆధారపడతాం. సో అసలు ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకెళ్లాలంటే మనకు కావాల్సిందేంటి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియదు. ఈ సాటిలైట్స్ ఉంటేనే ఇద్దరు మనుషుల మధ్య మాటలు, మెసేజ్లు, కాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే ఒక్కోసారి మెసేజ్కి రిప్లై ఉండు, కాల్స్కి ఆన్సర్ ఉండు. స్టూడెంట్స్, ఇప్పుడు పంపించే మూన్ చుట్టూ తిరిగే సాటిలైట్ పేరేంటి? గుడ్, అయినా టీచర్, విప్రయాన్ మూన్ చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుంది టీచర్? మూన్ మీద వాటర్ ఉందో లేదో అని విప్రయాన్ తెలుసుకుంటుంది. మూన్ మీద ఎందుకు? ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి కదా. మనకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ వాటర్ గురించి కాదు, మన దేశ గర్వం గురించి. మామూలుగా బాగానే మాట్లాడుకున్నాం కదా అని గ్రహం బిల్ టెలిఫోన్ కనిపెట్టకపోయి ఉంటే ఇవాళ సెల్ ఫోన్ ఉండదు కాదుగా. అలాగే ఈ మూన్ మిషన్ చేస్తే మన ఫ్యూచర్ లో జరిగే ఎన్నో ఇన్వెన్షన్స్ కి ఫౌండేషన్ వేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళడం? ఒకప్పుడు ఇక్కడ ఒక అడుగు ఉండేది, బట్ నౌ ఈ స్పేస్ సెంటర్ వచ్చింది. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఒక్క విషయం గుర్తుపెట్టిన పిల్లలు, 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏదేమైనా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కావాల్సిన ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మనది. ఎస్ ఆర్ నో? సో విప్రయాన్ సాటిలైట్ సక్సెస్ అయితే మూన్ మీద వాటర్ ఉందన్న విషయం ప్రపంచంలో కనుక్కున్న ఫస్ట్ వ్యక్తులు మనమే అవుతాం. మరొకవేళ ఫెయిల్ అయితే?
నీకు రాజులు, యుద్ధాలు, సైనికులు కథలు తెలుసా? తెలుసు. యుద్ధంలో పోరాడే సైనికుడు ఓడిపోతే ఎలా అని ఉండదు. గెలవాలి, గెలిచి తీరాలి, మరో ఆప్షన్ ఉండదు. విప్రయాన్ కూడా అంతే. ఈ శాటిలైట్ ఒక సోల్జర్ లాంటిది. ఫెయిల్ అయితే ఎలా నడకూడదు. గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి. సో రిమెంబర్ కిడ్స్, ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. మనం ఏం ఎత్తుకుతున్నాం? ఎక్కడ? వెయిట్ వెయిట్ వెయిట్, క్యూ కట్టండి. డైరెక్టర్ దగ్గరికి వెళ్దామా? యా. కీప్ క్వైట్ కిడ్స్. టీచర్ని ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ ఉన్నారు. రేఖ, ఐల్ బి బ్యాక్. పర్లేదు మేడం. హే దేవ్, ఐమ్ సారీ. ఆకలిస్తుంది, బయటకెళ్దామా? టీచర్ చేత బంక్ కొట్టిస్తావా? అంతే మరి. నాన్న, అది మళ్ళీ ప్లాన్ చేంజా? హెల్దీ ఫుడ్ తింటుంది నా కూతురు, బయట చెత్త ఫుడ్ తినిపించుకో. సార్, మాకు ఇల్లు ఉంది. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్స్ సార్. అసలు ఫుడ్ అంటారా దీన్ని? సరే ఇవ్వు. దేవ్ ప్లీజ్, ఆకలేస్తుంది. ముద్దు పెట్టు, ఇస్తాను. ప్లేట్ ఇవ్వు, పెడతాను. ముద్ద కాదు, ముద్దు పెట్టు. హే, గేమ్స్ పీరియడ్ ని మ్యాథ్స్ టీచర్ తీసుకుంటే చీటింగ్ ఏంటి? సరిగా పెట్టు. Hold this. Hello? Dev. Mohan, status ఏంటి? It's working. ఆ కొత్త మరియ తనే సాల్వ్ చేసింది. Okay, I'll be there. Perfect. ఏంటి, టీచర్ కోపం వచ్చిందా? పనిష్మెంట్ ఇస్తావా? షో స్టాండ్ అప్ ద బెంచ్. టీచర్ నేర్పిస్తే కళ్ళు పోతాయి. రేపు పొద్దున్న శాటిలైట్ లాంచ్ చేశాక ఫోటో పేపర్లో పెడితే ఫస్ట్ ఎమోషనల్ అయ్యేది నీకు చదువు చెప్పిన టీచర్, ఆ తర్వాత ఇంకెవరైనా. ఇంకెవరైనా ఆ మాట అనడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. రేపు మనకు బేబీ పుట్టాక తినిపినానికి నాకు ప్రాక్టీస్ కావాలిగా. తిన. నా ప్రేమ నాకే తిరిగి చూపిస్తున్నావా? నీతో గెలవడం చాలా కష్టం. నువ్వు గెలు, నేను సెలబ్రేట్ చేస్తా. Thunderstorm Anvil is within 19 kilometers of the flight path. Fly through a debris cloud for 10 minutes. Dev, launch ki kutti se pe time undi. We can abort this mission now. I mean, wind currents man ki favor ga levu. If anything goes wrong, it will be a big shame. Wind speed is 32 knots. Cloud gathering, 1100 meters. Sir, we are ready to launch Vipriyan. Dev. Worry about it. It won't go wrong. It's my baby. Five, four, three, two, one, zero.
హౌస్ 18B ఆపోజిట్ గణేష్ స్వామి టెంపుల్ ఎంగ ఇరుకు ఉంగల్కు ఎన్నె వేణో దీప్ ఓ దేసారా అదా అవంగ వీడు ఇప్ప మణి పత్తాచ ఇల్లయా అవర్ స్కూల్ ల ఇర్పారు స్కూలా గవర్నమెంట్ స్కూల్ మెయిన్ రోడ్కు పోయి యార కేటాలు సొల్వాంగ ఓకే నమస్కారం rises, it cools down, the water vapor condenses to form clouds. So, when the condensation point is reached, large cumulonimbus clouds are formed. Hence, heavy rainstorms occur. This is called as? Convectional rainfall. Help kavali. Chala difficult situation lo unna. Nuvu inka akkade pani chestunava? ఎవరు అక్కడికి వదిలేయాలని వెళ్లరు. వర్ ఆల్ ఆన్ నేషనల్ డ్యూటీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కూడా నేషనల్ డ్యూటీ మీదే. ఏంటది మిహిరా సాట్? ఎప్పుడు పంపించిన సాటిలైట్ అది? ఇప్పుడు దాని గురించి వచ్చావా? ప్రాబ్లం అది కాదు, వర్ ఎనేబుల్ టు కంట్రోల్ ఇట్. మిహిరా IMS-1 కొలిజన్ స్టేట్లో ఉన్నాయి, దానివల్ల కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అవుతుంది. ఒకవేళ అలా జరిగితే తర్వాత స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని పంపే ప్రోగ్రామ్ ఎఫెక్ట్ అవుతుంది దేవ్. ఇట్స్ నాట్ మై హెడేక్. Listen, మీరు వస్తే చాలా హెల్ప్ అవుతుంది. రియా, ఐ యామ్ నో లాంగర్ కన్సిడర్డ్ ఫిట్ ఫర్ ది జాబ్. ఐ యామ్ సారీ, ఆ రోజు నా మిస్టేక్, ఐ యామ్ రియల్లీ సారీ. అప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు దట్స్ వై ఐ యామ్ హియర్. నాకు నువ్వు ఐ యామ్ సారీ. మాకు మీరు రావటం చాలా చాలా ఇంపార్టెంట్ దేవ్. కానీ నాకు కాదు, పోయింది ఏదో పోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. 5 ఏళ్ళ తర్వాత నేను వచ్చేసేది ఏంటి? లిసన్ ప్లీజ్, అట్లీస్ట్ నీ కంట్రోల్లో ఉన్నదాన్నైనా నువ్వు సేవ్ చేయి. ఇది నీకో నాకో లేదా స్పేస్ సెంటర్లో ఉన్న కొంతమందికో సంబంధించిన విషయం కాదు. ఇది మన దేశానికి సంబంధించిన విషయం దేవ్. ప్లీజ్. ఓకే, కన్నీ రావడం కుదరదు. కమెంట్స్ ఈమెయిల్ చేస్తాను, అది అర్థం చేసుకోవడం, ట్రైన్ అవ్వడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం మీ స్పేస్ సెంటర్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్స్ గ్రిప్ ఎగ్జామ్ ఉంది. So if you can please leave. దేవ్, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం సాధించాలో తెలియని వాళ్ళు, ఏం సాధించాలో తెలిసినా ప్రాబ్లం వస్తే మధ్యలో వదిలేసేవాళ్ళు, ఏదేమైనా అనుకున్నది సాధించేవాళ్ళు. యునో, కొన్ని వీక్స్ బ్యాక్ నాసా విప్రాయన్ లొకేషన్ ట్రేస్ చేసింది. అప్పట్లో అనేవాడు ఇట్స్ మై బేబీ అని. అందుకే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హలో మోహన్. దేవ్ రానన్నాడు, కమాండ్స్ ఈమెయిల్ చేస్తా అన్నాడు. దేవ్ చాలా మారిపోయాడు మోహన్. ఎంత మారిపోయాడు అంటే మన స్పేస్ సెంటర్ని మీ స్పేస్ సెంటర్ అనే ఎంత. సరే, నువ్వు వెళ్తాను.
DASA for finding the lost Vipriyan. We are indebted to them. But Vipriyan by now is as good as a dead object. లునార్ ఆర్బిట్ లో విప్రాన్ పొజిషన్ లో ఎమర్జెన్సీ వచ్చింది. ఇట్స్ ADCS ఎర్రర్. దేవ్, మన పెళ్లి కూడా ఇలాగే టప్పాక అని పేలుద్దాం. పెళ్ళి అంటే సెలబ్రేషన్, పొల్యూషన్ కాదు. మీకు అస్సలు టేస్ట్ లేదు తెలుసు. ఏ, అలా అయితే నేను పెళ్లి చేసుకోను. Today is the happiest day of my life. ఇవాళ విప్రియాన్ తన డేటా కలెక్ట్ చేస్తుంది అండ్ ఇంకొంచెంసేపులో డేటా ట్రాన్స్మిట్ చేయబోతుంది అండ్ ఫైనల్గా నువ్వు మనం పెట్టి కొప్పుకురాం. నాకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉంటుంది. రాకెట్ ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నట్టుంది. పరు, వన్ సెకండ్, ఆఫీస్ నుంచి. హలో, జాగ్రత్త. ఇలా పరు, నాకు ఆఫీస్ వచ్చిన పని ఉంది, కొంచెం అర్జెంట్. ఏ లక్ష్మి, చూసుకో. దేవ్, నేను కూడా వస్తాను. వద్దు పరు. దేవ్ ప్లీజ్, నీతో కార్లో అక్కడి దాకా వస్తాను. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండాలని లేదు. సరే. విప్రాయన్ శాటిలైట్ కరెంట్ కోఆర్డినేట్స్ రిట్రీవ్ అవ్వట్లేదు. దేవ్ ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తారు. లెట్స్ వెయిట్ ఫర్ దేవ్. అసలు అంత టైం లేదు, ప్లీజ్ ఫోన్ కనెక్ట్ చేయండి. దేవ్ ఏం కాదు, టెన్షన్ పడకు. హలో, దేవ్ డ్రైవ్ చేస్తున్నాడు. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకో టెస్ట్. దేవ్ ఇచ్చిన ADCS ఎర్రర్. విప్రాయన్ కోఆర్డినేట్స్ మిస్ అయ్యాయి. ఇంకో 300 సెకండ్స్ లో వి గోనా లూజ్ ఎవ్రీథింగ్. నాకు ADCS ప్రీ ఎగ్జిక్యూషన్ వాల్యూషన్. రోల్ 8 డిగ్రీ, పిచ్ 4 డిగ్రీ, యా నెగటివ్ 10 డిగ్రీ. ఓకే, చేంజ్ రోల్ టు 10 డిగ్రీస్, పిచ్ టు 5 డిగ్రీస్. ఓకే, అండ్ మీన్ ఆర్బిటల్ వెలాసిటీ టు 0.8 కిలోమీటర్స్ పర్ సెకండ్. యా, యా ఎగ్జిక్యూట్ చేయి. ఇట్స్ నాట్ రెస్పాండింగ్. షిట్. ఏం చెప్తున్నాడో తెలుసేమో, కానీ దానివల్ల ఏమవుతుందో ఖచ్చితంగా తెలీదు. మాత్రమే ఉంది. చేంజ్ రోడ్ టు 15 డిగ్రీస్, పిచ్ టు 10 డిగ్రీస్, అండ్ అమౌంట్ టు 12 కిలోమీటర్ పర్ సెకండ్. Not working. Error vastundi. Orbital information reconfigure cheyali. Riya, nenu cheppina values maatrame enter cheyali. Change the maneuvering program motion settings.
యా జస్ట్ అటెంప్ట్ డిలే చేయండి. Are you still there? Dev? Dev, what happened? Riya? He's not responding. Don't let it go. No. కోఆర్డినేట్స్ కూడా దొరకలేదు. వి లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. అది కాదు, ఏదో ఒకటి ఉంటుంది కదా. లాస్ట్ పొజిషన్, లాస్ట్ రిసీవ్ డేటా, సంథింగ్ మోహన్. దేవ్, నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. యూ నీడ్ టు టేక్ బ్రేక్ దేవ్. మనం ఇచ్చిన వాల్యూస్ రెస్పాన్స్ రాలేదు. సెటింగ్ చేయించలేదండి. దేవ్, దేవ్, లుక్ ఎట్ మీ. విప్రయాన్ ఇస్ నో మోర్. ఇట్స్ డెడ్. వాట్ ది హెల్ ఇస్ దిస్ సార్? మనం తిరిగి తీసుకురాలేమా? నా కూతుర్ని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురాగలవా? ఇది పాలు ఆఖరి కోరిక సార్. నీ వల్ల జరిగింది చాలు. నీకు దేవ్ గుర్తున్నాడు కదా, ఆ విషయంలో నా తప్పేం లేదా మమ్మా? తెలుసు, ముందు అన్నది నేను. ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది? నమ్మాల్సినప్పుడు దేవ్ని నమ్మలేదు, ఇప్పుడు వస్తాడన్న నమ్మకం లేదు. నమ్మలేకపోతున్నా. ఆల్మోస్ట్ 5 ఇయర్స్. యా, సో గుడ్ టు సీ యూ. విప్రయాన్ దొరికిందంట కదా. దొరకడం మాట నిజమే, కానీ దాంతో మనం ఏం చేయలేకపోయాం. నీకు తెలుసా, విప్రయాన్ డేటా రికార్డ్ చేసింది, బట్ బ్యాడ్ లక్, ఆ డేటాను మనం రిట్రీవ్ చేయలేకపోయాం.
అదంతా పాత కథ. ఇప్పుడు ముందుకు అడిగేస్తున్నాం, నలుగురిని స్పేస్లోకి పంపిస్తాం. రష్యాలో ట్రైన్ అయిన బెస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్, 2 రోజులు ఎర్త్ చుట్టూ 72 రివల్యూషన్స్. నేను ఒకసారి డైరెక్టర్ని కలవాలి. యా షూర్, నేను చూస్తే డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. Yes, of course. Excuse me, I'll call you back. ఎలా ఉన్నా? మీలాగే ఉన్నాను. ఇంకా ఒంటరిగానే ఉంటున్నావా? నాకు తన తప్ప ఇంకెవరు లేరండి. నా ఒంటరితనంలో కూడా తనే ఉంది. స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ చిరునవ్వులో కూడా నాకు తనే కనిపిస్తుంది. ఒంటరిగానే ఉన్నాను, కానీ ఒంటరితనంలో లేను. నువ్వు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటో నీకు తెలుసుగా. మనకు కొంచెం కూడా టైం లేదు. వీ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం. అందుకే వచ్చాను ఒక సొల్యూషన్తో. చెప్పు, ఏంటిది? నన్ను పంపించండి, మీరా నేను ఫిక్స్ చేస్తాను డైరెక్ట్గా. పంపించాలా? ఎక్కడికి? స్పేస్లోకి. ఐల్ కరెక్ట్ ద కోడ్ మాన్యువల్లీ యూజింగ్ వైర్ ప్రోటోకాల్స్. జోకులు వినడానికి మాకు టైం లేదు. జోకులు వేసే మూడ్లో నేను లేను సార్. ఇదేమన్నా స్కూల్లో మాస్టర్లు అనుకుంటున్నావా? దట్స్ ఇంపాసిబుల్ దేవ్. ఇన్ దట్ కేస్ ఐమ్ సారీ. ఇంత షార్ట్ టర్మ్ లో కోడింగ్ ఒక నేను ట్రైన్ చేయలేను. దేవ్, ఒక్కసారి ఆలోచించు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కనీసం ఈసారి ఒక టీమ్ మెంబర్ గా ఉండు, డిక్టేటర్ల బిహేవ్ చేయకు. అసలు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? తెలుసు, నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. ఇంకొక ఆప్షన్ లేదు దేవ్. సార్ మీకు తెలుసు, ఐమ్ ట్రైన్ ఆస్ట్రోనాట్. ఐ క్యాన్ డూ దిస్. దేవ్, లిసన్ టు మీ వన్స్. Stop making a fool out of yourself. ఒకప్పుడు ఇక్కడ నీకు చాలా రెస్పెక్ట్ ఉండేది, దాన్ని పోగొట్టుకోకు. ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ఎక్కువ అమానం ఉండదు మోహన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మనకు ఇంకో ఆప్షన్ లేదు. అది ఎక్స్పెరిమెంట్ చేయకు. కమాండ్ మాడ్యూల్ మాన్యువల్లో ఇన్స్ట్రక్షన్ లేదు. Trust me, Karan, it works. Dev, రష్యాలో ట్రైన్ అయ్యి వచ్చిన ఆస్ట్రోనాట్స్ వీళ్ళే. నీకు తెలుసుగా, రియా కూడా వీళ్ళతో పాటు రష్యాలో ట్రైన్ అయ్యి వచ్చింది. 4 years of training. Must be really hard, right? Not really. We are born for this. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు ఆంబిషన్ ఇదే. స్పేస్లోకి వెళ్ళడం మా కల కాదు, ఇట్స్ అ లైఫ్. అండ్ వీఆర్ మెంట్ టు డూ దిస్ టుగెదర్. నైస్. అండ్ యు ఆర్ హిస్ దేవ్. పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎన్నో సాటిలైట్స్కి సక్సెస్ఫుల్గా కోడింగ్ చేశాడు. యూ ఇన్స్పైర్ మీ దేవ్. హీ సంజయ్, ఆల్సో ట్రైన్ ఫ్రమ్ రష్యా. మీకు మిహిరా సాటిలైట్ గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే దేవ్ చేస్తా. ఓ గ్రేట్, వెరీ గుడ్ హ్యాండ్స్ దెన్. యా. ఈ స్పేస్ ఫ్లైట్ పేరు జటాయు. దీని పార్ట్స్ అన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. అవర్ కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్ స్పేస్ ఫ్లైట్. గుడ్ టు నో. జెంటిల్మెన్, ట్రావెల్ చేసి టైట్గా ఉండొచ్చు. You guys need rest. Mohan, take care of them. Come on. Let's go. See you later, Dev. Hello, sir. Please give me a few minutes, sir. Okay. 4 years dedicated ka train ayyam mem. ఆ ట్విన్ బ్రదర్స్, ఈ మిషన్ వాళ్ళకి ఇట్స్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. నీకోసం ఎవరు డ్రాప్ అవ్వరు, సపోర్ట్ చేయరు. దేవ్. ఏంటి? నా సపోర్ట్ నీకున్నంత వరకు నిన్నెవరు ఆపలేరని చెప్పానా? ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. చందమామని గుడ్డు కత్తుకున్నట్టుంది. లవ్ యూ. ఏ, ఏంటి ఎప్పుడు చూసినా చందమామ చందమామ అంటావు? మూన్ అంటే ఎందుకంత పిచ్చి? మూన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది చీకటిని చెరిపేయదు. ఆ చిన్న వెలుగుతో చీకటిని కూడా అందంగా మారుస్తుంది. అందుకే నాకు చందమామ అంటే నీ అంత ఇష్టం, నువ్వంటే చందమామ అంత ఇష్టం.
ఇలా మాట్లాడితే ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలనిపించదు. సరే, నేను దేవికి హెల్ప్ చేస్తాను. ఇంకెన్నాలా బియర్డ్? ఆస్ట్రోనాట్కి అంత థిక్ బియర్డ్ ఉండకూడదు, నాకు అంత తెలుసు. డిజర్వ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. జీవితంలో అన్నిటికన్నా డిసప్పాయింటింగ్ విషయం ఏంటో తెలుసా దేవ్? మన పిల్లల బాల్యంలో మనం లేకపోవడం. పాప 4 ఏళ్ళు అయింది. నా కూతురు ఫస్ట్ బర్త్డే అయినప్పుడే నేను ట్రైనింగ్కి వచ్చేసాను. అప్పటికి ఇంకా తనకి నాన్నను కూడా రాదు. చాలా మిస్ అయ్యుంటావు కదా. మాటలు నేర్పించడం దగ్గర నుంచి నడక నేర్పించడం దాకా అన్నీ మిస్ అయ్యాను. పిల్లలు చాలా ఫాస్ట్గా దిగిపోతారు దేవ్. వాళ్ళకి ఆ కంగారు ఏంటో నాకు అర్థం కాదు. గడిపేటప్పుడు తెలియంది, గడిచిపోయాక తెలిసేది ఏమైనా ఉందంటే అది బాల్యమే. నీకోసం అక్కడ ఎక్స్ట్రా చైర్ వేయడం కుదరదు. నువ్వు వెళ్ళాలంటే ఈ నలుగురిలోనే ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి. స్పేస్ ఫ్లైట్ మాక్సిమం స్పీడ్ 7,000 కిలోమీటర్స్ పర్ అవర్. అది దాటితే మేజర్ ప్రాబ్లంలో పడతాం. అండ్ ఎయిర్ లాక్ లైట్ స్టాటస్ కూడా రెడ్కి మారుతుంది. ఎక్స్క్యూజ్ మీ మోహన్, వాట్ అబౌట్ దేవ్? ట్రాజెక్టరీ డైవర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ తర్వాత చేద్దాం. మోహన్ కంటిన్యూ. దేవ్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇంకెప్పుడు? అయితే నాకు వేరే పని ఉంది. లెట్స్ డూ ఇట్ లేటర్. వెళ్తున్నారు? నలుగురు. ఎంతమంది అని అడగలేదు, ఎవరెవరని అడిగాను తెలీదు. దేవ్, మీరా వెలాసిటీ కంట్రోలర్ కోడ్ డీబగ్ చేయాలి, ఆ తర్వాత షెడ్యూల్ చేద్దాం. కరణ్, అది దేవ్తో కోడింగ్ సెషన్ స్కెడ్యూల్ అయింది కదా, ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతుంటే పోస్ట్పోన్ చేస్తున్నాడు రా, అండ్ పైగా ఫ్లైట్ కంట్రోల్స్ కొని తెలుసుకుంటున్నాడు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సెంటర్. To all other space centers directors, listen to me. Although we have planned our manned mission after 40 days, we are sending our astronauts in next 10 days to rectify the damage. Mr. Chandrakant, meer oka vishayanni gamaninchali. IMS 1 satellite and Mihira satellite collision state lo unnai. Aithe vaati debris itara deshala satellites ni collide chestayi. Adi oka chain reaction ga mari mottham prapanchamlo communication stambhinchipothundi. Daniki mee deshame baadhyata vahinchalsi vastundi. ఈ పరిస్థితి తప్పనిసరి అయితే మేము దానికి తగ్గ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ఒక్క పొరపాటు మిగిలిన దేశాలని ప్రమాదంలో పడేస్తుంది. మేము అలా జరగనివ్వలేం. Yes, sir. స్టబన్ ఆదిత్యకి కోడ్ చెప్పని అంటున్నాడు. మనకి ఫ్లైట్ లాంచ్కి ఇంకా జస్ట్ 2 డేస్ టైం ఉంది.
సార్, దేవ్ ఇస్ ఫిట్ టు బి అన్ ఆస్ట్రోనాట్. ఆలోచిస్తే అందులో నాకు కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ ఒకసారి ట్రైన్ అయి వచ్చిన మనిషి. హీ వాజ్ సర్టిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. ఐ థింక్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. నాకు మిహిరా సాటిలైట్ కాంప్లికేషన్స్ తెలుసు, అవి దేవ్ మాత్రమే ఫిక్స్ చేయగలడు. నా ప్లేస్లో తను పంపిస్తానంటే ఐమ్ విల్లింగ్ టు స్టే బ్యాక్. కమాండ్ మాడ్యూల్లో ఇద్దరు ఫ్లైట్ కంట్రోలర్స్ కంపల్సరీగా ఉండాలి. నువ్వు ఇంకా కరణ్ ఉండాల్సిందే. దేవ్కి ఫ్లైట్ కంట్రోలింగ్ తెలీదు. అండ్ రియా మస్ట్ బి దేర్ ఫర్ ఫిక్సింగ్ మిహిరా. సర్, ఆన్ ది ఆక్సిజన్ పోర్ట్ సిస్టమ్ పవర్ యాక్టివేటెడ్. సిమ్యులేషన్ టెస్ట్ ఆన్ చేయి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, 4 ఇయర్స్ బ్యాక్ డిజైన్ చేసిన ప్లాన్ ఇది. మే అందరూ మా లైఫ్స్ రిస్క్ చేసి దేశం కోసం కష్టపడుతుంటే నువ్వేంటి సడన్గా వచ్చి? ఓకే, ఒప్పుకున్నావు యూర్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. కానీ ఒక ఆస్ట్రోనాట్కి మెంటల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్, డెసిషన్ మేకింగ్, కామ్నెస్, కంపోజర్. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. కార్నే కంట్రోల్ చేయలేకపోయాడు, ఒక లైఫే పోయింది. అలాంటి వాడిని తీసుకొచ్చి స్పేస్లో పంపారని స్టాప్ ఇట్. ఐ నీడ్ యూ టు ఆన్సర్ దిస్ మోహన్. మేము నలుగురం 4 ఇయర్స్ ఒకే డ్రీమ్ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు ట్రైనింగ్ కూడా సరిగ్గా లేనని తీసుకొచ్చి టీంలో యాడ్ చేస్తే? ఆదిత్య అని చెప్పేది విను. నెగోషియేషనా? ఇది నీకు నాకు కాదు, మొత్తం దేశం ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? ఎగ్జాక్ట్లీ. ఏంటి ఎగ్జాక్ట్లీ? నీకు మిగిలిన ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది కదా. నౌ డూ దట్ టు మీ, ఐల్ ఫిక్స్ ఇట్. అది కుదరదు. నువ్వెంత తక్కువ టైంలో ట్రావెల్ చేయడం రెడీ అయినప్పుడు నాలెడ్ ట్రాన్స్ఫర్ నాకెందుకు కుదరదు? మా అమ్మ కడుపులో స్పేస్ షేర్ చేసుకున్న తర్వాత మీ ఇద్దరం షేర్ చేసుకున్న కల ఈ స్పేస్ మిషన్. నేను మాట్లాడుతుంది గోల్ గురించి కాదు, అర్హత గురించి. కొన్నేళ్ళుగా దాన్ని మీరు ప్రేమించుకొని పగలు రాత్రి దాని గురించి కలలు కని చివరికి ఎవడో చేసిన తప్పు వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. నీకన్నా ఇక్కడ ఉన్న అందరికన్నా పెయిన్ ఎలా ఉంటుందో నాకే బాగా తెలుసు. ఇది జస్ట్ కమ్యూనికేషన్ సాటిలైట్ గురించి మాత్రమే కాదు, ఈ విషయం స్ట్రేట్ గా చెప్పాను. నీకు అర్థం కాదు, ఇట్స్ అబౌట్ అవర్ కంట్రీ. యు వుడ్ అండర్స్టాండ్. మీరా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నేను ఇచ్చేయలేను. మనకు ఇంకో ఆప్షన్ లేదు. సెల్ఫిష్ అనుకోండి, ఫూల్ అనుకోండి, కేవలం అనుకోండి, బట్ ఐ మస్ట్ గో. ప్రపంచం ముందు తలదించిన మన స్పేస్ సెంటర్ మళ్ళీ తలెత్తుకోవాలంటే నేను వెళ్ళాలి. నాకు అంత అర్థమైంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఆదిత్య.
Stayu, this is control room. Radio check, over. Copy. Visual cabin pressure nominal. Over. Copy. IMU alignment complete. Copy. Nitrogen supply switch on. Over. Copy. GPC, BFS. Complete. Over. Copy. Jatayu, this is control. Event timer started. Over. Copy. నా కూతురు వచ్చినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి. కాపీ దాట్. గ్రౌండ్ క్రూ ఇస్ సెక్యూర్. ఓవర్. ఫ్లైట్ ప్లాన్ ఇస్ లోడెడ్ ఇన్ టు ది కంప్యూటర్. ఓవర్. Complete. Over. You're on your onboard computer. Over. Side hatch is secure. Over. Initiate APU pre-start procedure. Over. Hydraulic check complete. Over. You are on internal power. Over. H2 tank pressurization is okay. Sure, go for launch. Minus 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1, 0. So we have a deviation. While expected path leru. Jedi 1, it shows stage 4 shutdown. Copy. Sanjay, me path current ga ledu. Travel course ledu discrepancy chupistunnaru. Copy. Checking. Listen, pre-program chesina path nunchi mee space module 18 degrees deviate ayindi. Check your new course trajectory path once. Initiating trajectory check. Oh no, vaadu circular orbit lo leru, elliptical orbit lo unnaru. What? Marite immediate ga path correct cheyali. Anta time ledu. Path correction ki minimum 40 minutes padutundi. ముందు మనం మిహిరాన్ ఫిక్స్ చేయాలి. కరణ్, మీరా పని చెక్ చేయి. యా.
మిహిరాకి క్లోజెస్ట్ డిస్టెన్స్ లో నెక్స్ట్ 15 మినిట్స్ లో ఉంటాం. అండ్ రీచ్ అయిన తర్వాత వీ హావ్ 2 మినిట్స్ 50 సెకండ్స్ ఆఫ్ సింక్ ట్రాఫిక్. ఆ తర్వాత రెండు ఆర్బిట్స్ కి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అండ్ అప్పుడు మీరా మన నుంచి దూరంగా డ్రిఫ్ట్ అయిపోతుంది. ప్రస్తుతం మీరు వెళ్తున్న ఆర్బిట్ సర్క్యులర్ పాత్ లో లేదు, ఎలిప్టికల్ పాత్ లో ఉంది. ఒక 2 మినిట్స్ 50 సెకండ్స్ మాత్రమే యూ విల్ బి క్లోజెస్ట్ టు మిహిరా. తర్వాత మిహిరా ఉన్న ఆర్బిట్ కి మీరున్న ఆర్బిట్ కి మధ్య డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్తాం కదా. కరణ్, ఇప్పటికే మిహిరా మన కమ్యూనికేషన్ సాటిలైట్ IMS-1 వైపు 2000 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తోంది. ఇమీడియట్ గా ఫిక్స్ చేయకపోతే 20 మినిట్స్ లోనే సాటిలైట్స్ కొలైడ్ అవుతాయి. కరణ్, ఇది వరియబుల్సిన టైం కాదు. దేవ్, what do you suggest? Let's do this. We are approaching Mihira. Copy. Mihira, manik 40 degrees left position lo undi. We are closing in 1 minute. Copy that. Opening hatch to service module. Copy. Extra vehicle activity. Priya, outside temperature -200 inch -150 degrees Celsius fluctuate avutundi. Careful. Copy. Entering service modules outer chamber. Good. Now you're at the closest point. Copy. Opening the hatch. Copy. Satellite inside. Approaching. సంజయ్, సిగ్నల్ రిసెప్షన్ కోసం మిహిరాతో షార్ట్ రేంజ్ కనెక్షన్ కన్ఫిగర్ చేయి. ఐమ్ కమింగ్ అప్ ఆన్ దట్ నౌ. 2 1 మార్క్. Meters. Copy.
captured. Copy. Sixty seconds. Confirming the position. Confirmed. Satellite stable down the. Copy. Target path is clear. Nenu panel change chestunanu. Copy. Priya, 45 seconds. Copy. Priya, ni path 10 degrees deviate ayindi. Seconds. Priya, car seconds stop limit. Copy. Come on. Confirm data reception. That's a negative. Ikka data in kanipinchatledu. నీకు 10 సెకండ్స్ మాత్రమే ఉంది. షిట్, మనం డివియేట్ అవుతున్నాం. ప్రియా, క్విక్! నేను స్లాట్ చేంజ్ చేయను, ట్రై చేస్తున్నాను. చేయగలిగిన దాని గురించి మాత్రమే ఆలోచించు. ప్రిన్సెట్ చేసిన స్లాట్ వర్క్ చేయట్లేదు, ఇంకో స్లాట్ లో పెట్టాలి. కానీ దాని పవర్ ప్యానెల్ శాటిలైట్ వెనకాల ఉంది. ఇంకో 12 మినిట్స్ లో మిహిర ఐఎంఎస్ వన్ ఆర్బిట్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన 2 మినిట్స్ 20 సెకండ్స్ కి కొలిజన్ జరుగుతుంది. We got a call from Chinese Space Director. This is from the Chinese Space Center. We saw a failure in your attempt. We have to initiate the missile launch. We still have another chance. We are going to make the second attempt. It's impossible. You cannot do it in less than 2 minutes. I'm telling you again, India is not going to lose this. Sanjay, Meera wave speed pinch. Okay. What is he doing? Priya, reach out and cancel apartment. 4 minutes, 24 seconds. Path same distance maintain chenengi sir at the time. Your time speed chale ekko undi. So is sari just 1 minute, 45 seconds. Ante లాస్ట్ అటెంప్ట్ కంటే 65 సెకండ్స్ తక్కువ. ఐమ్ రియలీ సారీ, నెక్స్ట్ మనోఫరింగ్ నేను మిస్ అవ్వను. నువ్వు కాదు,
కరణ్ నేను సెటింగ్స్ మార్చి రీబూట్ చేస్తాను, నువ్వు లింక్ పైకి ఎగ్జిక్యూట్ చేయి. నాకెందుకు చెప్తావు? చేస్తున్నాను. కేర్ఫుల్. వాట్ ఈస్ ఇట్ డూయింగ్? కేబుల్ ఎందుకు డిటాచ్ చేస్తున్నాడు? హి నీడ్స్ టు గో టు ది బ్యాక్ ఆఫ్ ది సాటిలైట్. డిస్టెన్స్ పెరిగింది అందుకని కేబుల్ డిటాచ్ చేస్తున్నాడు. Space Center Director Sandhya informed J.E.T. Meera is moving in a vacant orbit.
స్టేట్ లోనే ఉంది. యు ఆర్ బౌండ్ టు రిసీవ్ ఎన్ ఇంపాక్ట్. Jedi 1 to ground control. Dev and Rhea safe ka command module reach here. Setting on course with trajectory correction. Copy. Proud of you. Trajectory path correct chesi mission plan prakaram execute chestan. Yeah. Space lo man 2 days mission kuda successful avvali kada. నా కూతుర్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. త్వరలోనే చూస్తా. కిన్నెర కదా, నీకోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటుందో. కాఫీ? నో, ఇట్స్ ఆల్రైట్ సార్. ఓకే. దేవ్ రమణ, ఈ విప్రాయన్ ఫైల్స్? ఎస్, మన విప్రాయాన్ని ఫిక్స్ చేసి డేటా రిట్రీవ్ చేయాలి. అది ఎలా చేస్తాం? నా దగ్గర ప్లాన్ ఉంది, దానికి మీ హెల్ప్ కావాలి. విప్రాయన్ 5 ఇయర్స్ బ్యాక్ సంగతి, దాని గురించి ఇప్పుడు ఎందుకు? మోహన్ విను, నేను చేసి తీరాలి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేయగలను. అండ్ యూ మీ దిస్. నా సపోర్ట్ లేకపోయినా నువ్వు ఈ పని చేస్తావు. స్పేస్ ఫ్లైట్ లో పవర్ సప్లై తక్కువ ఉంటుంది, దానికి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అలార్మ్స్ ఎందుకు రేజ్ అయ్యాయి మోహన్?
పవర్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. జటాయు వన్, వీ నోటీస్ అ పవర్ ఇష్యూ, రిపోర్ట్ స్టేటస్. కాపీ. లో పవర్ వార్నింగ్ వచ్చింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రియా, చెక్ చేయి. Whatever is happening is not good. Flight guidance. Alarms raise avutune unnai. Abort further stay and return. Copy. Sir, power low undi. Return avadaniki power kavali. Sir, he's correct. Power backup kosam dock cheyadaniki daggarlo ISS undi. It's impossible. ISS 28,100 kmph speed lo undi. We're only at 7,000 kmph speed. Venaka nunchi dock cheyadaniki mana speed catch cheyalem. Mundu nunchi dock chesthe collision jarugutundi. Sir, we can do it by vertical trajectory shift mechanism. Vertical trajectory shift? Yeah. Yes. Let's do it vertically. 90 degrees rotation iskoni. Rendered position sync out unnapudu dock cheyachu. Yeah. It's too dangerous. Power lakapothe ikkade chachipotham. Danakante dangerous sir. Let's do it. Okay, fix it. Connect them to ISS. Okay, sir. Jetai, this is ground control. Permission granted, you may connect to ISS. Copy. ఇది టూ ఆర్ డే సిచ్యువేషన్ సంజయ్. డాక్ పొజిషన్ 1 డిగ్రీ చేంజ్ అయినా స్పేస్ లో మిగిలిపోతాం. ఫోకస్, వి ఆర్ నాట్ డైయింగ్ ఇన్ స్పేస్. ఐ ఆన్ ఇట్. Docked. No noticeable oscillations. Everything smooth. Backup ayakta. Inform chai. Sir. అదేంటి మీటర్ రీడింగ్స్ ఇంకా చేంజ్ అవ్వట్లేదు? వి స్టిల్ హ్యావ్ అ ప్రాబ్లం. అసలు మనకి ప్రాబ్లమే లేదు. వాట్? ఎస్, వి నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. మనం అక్కడికి వెళ్తున్నాం. నన్ను చూస్తావేంటి? నో వే సంజయ్, ఇటువంటి వాటిని నేను ట్రైనింగ్ తీసుకోలేదు. నాకు కూడా ఇది కరెక్ట్ అనిపించట్లేదు దేవ్. ఇదేనా షేర్ ఆటోనా?
కొంచెం ముందు తీసుకెళ్లి ఆపు అన్నానికి. యు నాట్ రెడీ ఫర్ దిస్. దేవ్ నీ ప్రపోజల్ ని స్పేస్ సెంటర్ ఆనర్ చేయలేదు. ఇది చాలా ప్రమాదం. దేవ్ విను, ఫ్లైట్ కంట్రోల్ ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. నీకేం చేయాలో తెలియకపోతే ఏం చేయకు, అంతే. యు హావ్ టు కన్విన్స్ హిమ్. దేవ్ నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. I will tell you what the hell we are doing when it happens. Riya, a water packet ivu. What? Riya, a water packet ivu. లూనా ట్రాజెక్టరీలో మాన్యువల్గా చేయాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఎర్త్ ఆర్బిట్ నుంచి బయటకు వెళ్ళడానికి, అండ్ నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ మూన్కి వెళ్ళే ప్యాత్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అండ్ ద ఫైనల్ టూ స్టెప్స్ లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళడానికి. మనం ఏదైతే పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటున్నామో అది నిజంగా రాకెట్ సైన్సే. కానీ మనం చదువుకుంది అర్థం చేసుకుని ఛాలెంజెస్ ఫేస్ చేయడానికే, కానీ తప్పించుకుని పారిపోవడం కాదుగా. విప్రయాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయలేకపోతే అది ఇంకొన్ని రోజుల్లో మూన్ గ్రావిటేషన్ పడి నాశనం అయిపోతే మనకి ఒక్క అవకాశం ఉంది. ఏదేమైనా నేను విప్రయాన్ని ఫిక్స్ చేస్తున్నాను, చేసి డేటా కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి అతుకొస్తున్నాను. ఈ విషయంలో నోబడీ కెన్ బ్లడీ స్టాప్ మీ. థ్యాంక్ యూ సార్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ఐఎస్ఎస్. యా, ఏం కునాల్ బ్యాకప్ అయిందా? సార్, దేవ్ మూన్ ఆర్బిట్లోకి వెళ్దాం అంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని చెప్పు. సార్, యాక్చువల్లీ మనకి అసలు పవర్ ఇష్యూ రాలేదు. ఇట్స్ ఎ ఫేక్ ప్రోగ్రామ్, దానికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇదేమైనా చందమామ కథ అనుకుంటున్నాడా? ఇప్పుడు మనకున్న ఏకైక లక్ష్యం విప్రయాన్ సాటిలైట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిట్రీవ్ చేస్తున్నాం. డిడ్ హీ సే విప్రయాన్? వాడికి ఏమైనా పిచ్చా? ఇది నేను ముందే గమనించి ఉండాల్సిందే. స్పీకర్ ఆన్ చేయి. దేవ్, దిస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అబార్ట్ ద మిషన్ అండ్ రిటర్న్ ఇమీడియట్లీ. వై యు బీయింగ్ చైల్డిష్? మన దగ్గర కంప్లీట్ సెటప్ లేదు. నువ్వు చెప్పింది జరగడానికి ఇంకా చాలా రిసోర్సెస్ కావాలి. మొత్తం అందరం ప్రాబ్లమ్ లో పడతాం. ఆ రూట్, ఆ ప్రొసీజర్ ఎవరికీ తెలియదు. రియా ప్రాబ్లం ఏంటో తెలిస్తే 90% సాల్వ్ అయిపోయినట్టే. ఇంకో 10% మాత్రమే ఎగ్జిక్యూషన్ లో ఉంది. విప్రయాన్ మన దేశ గర్వం. తెలుగు మట్టి నుంచి పైకి పంపిన దానిపై బాధ్యత మనకు లేదా? ఎక్కడో నిశ్శబ్దంలో ఆ చీకట్లో అలా వదిలేస్తాం? దేవ్, విప్రయాన్ ఇస్ డెడ్. అది మనకి ఇంపార్టెంట్ కాదు. మన లిమిట్స్ మనం అర్థం చేసుకుని చెప్పిన పని చేస్తే చాలు. అదే మన దేశ గర్వం. సార్, విప్రయాన్ ఇస్ నాట్ ఎ డెడ్ ఆబ్జెక్ట్. మన లిమిట్స్ మనం పుష్ చేసుకోవడంలో ఎక్సలెన్స్ ఉంటుంది. ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ టీమ్ లో నోట్బుక్ లో రాకెట్ పార్ట్స్ రాసుకునే దగ్గర మీరు ఆగిపోయి ఉంటే ఇవాళ మిషన్ కంట్రోల్ డైరెక్టర్ ఎవరు కాదు సార్? నిజంగా నాకు ఆప్షన్ అనేది ఉండుంటే ఈ స్టెప్ తీసుకునేవాడిని కాదు. వదిలేయటం పట్టించుకోకపోవడం ఆప్షన్ కాదు సార్, నిర్లక్ష్యం. దేవ్, స్టాప్ ఆర్గ్యుయింగ్ అండ్ రిటర్న్ అడ్వాన్స్. విప్రయాన్ని మనం ఇప్పుడు తిరిగి తీసుకురాకపోతే అది ఇంకెప్పటికీ మనకు దొరకదు. ఎవడో పక్క దేశం వాడు దాన్ని వెతికిపట్టుకున్నా కూడా మనం ఫిక్స్ చేయలేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోతాం. We are the best team with the best flighting ground crew. Man anukunde we can definitely make this happen. Sanjay, abort the mission and return. Vipriyan Indian Space Center ki world lok identity ichindi. Now that's at stake. Sanjay, abort the mission. That's my final order. There won't be any further discussions on this. Ee mission anaku mee support unte mana space center gauravani tiri teeskuravachchu. Dev, you're out of your mind. Puttin chote aipodaniki mane mokkalem kaduga. We are astronauts. Prapancham mundu mana odipothunte mana gelchevani ela cheppukogalam? కిందికెళ్ళి తలలో ఎత్తుకోగలం. ఎగిరే జెండాను చూసినప్పుడు ప్రతి భారతీయుడిలా గర్వపడకుండా తలదించుకోవడం నాకు ఇష్టం ఉండదు. మనల్ని మనం నమ్ముకున్నాం కాబట్టి భూమి నుంచి ఇన్ని వేల కిలోమీటర్ల పైకి వచ్చాం. అదే నమ్మకం ఇంకొక అడుగు ముందుకేయడానికి ఎందుకు సరిపోవట్లేదు సార్? ఇది చేయలేమని చెప్పడానికి నాకే స్ట్రాంగ్ రీజన్ కనిపించట్లేదు. మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. విప్రయానికి కనెక్ట్ అయ్యే దారి లేదు. మన కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. దేవ్ విను, ఇప్పటి వరకు మనం మనుషుని ఎర్త్ ఆర్బిట్ దాటి పంపలేదు. ఒక లూనర్ ఇంజెక్షన్ మెనూవర్ని అసలు మనం కంప్యూట్ చేయగలమో లేదో మనకు తెలీదు. విప్రయాన్ ఆర్బిట్ స్పీడ్ ని మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ చేసినా మనం దగ్గరగా వెళ్తే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో పడి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది. ఒకటి రెండు కాదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ప్రాబ్లమ్స్ అని మీరే పాయింట్ అవుట్ చేశారు. ఇంత చదువుకున్నాం, ఇంత సాధించాం, ఇంత పైకి వచ్చాం, ఒక గంట సేపు బ్రెయిన్ స్టార్మ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమా సార్? నాసాలో 36% సైంటిస్ట్ ఇండియన్స్ ఉన్నారు. అందులో 90% సక్సెస్ రేట్ ఇచ్చారు.
అందులో మనం ఒక 10% ఎఫర్ట్స్ పెట్టలేమా? కనీసం బూస్టర్స్ గైడెన్స్ ఈ పని చేయగలదో లేదో కూడా మనకు తెలీదు. ఆటో పైలట్ కి స్విచ్ చేసి వాళ్ళని రిటర్న్ తీసుకురండి. ఓకే సార్. పర్సనల్ ప్రైడ్ కోసం స్పేస్ సెంటర్ ఇంటిగ్రిటీ పోగొడుతున్నావు దేవ్. సార్, దేవిద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్. ఇది ఓవర్ రైడ్ కావట్లేదు. రే ఇడియట్, ఏదైనా ప్రాబ్లం వస్తే మూన్ ఆర్బిట్ లో పడతావు, బయటికి రాలేవు. అలా అయితే మూన్ మీద సెటిల్ అయ్యి ఫస్ట్ సిటిజన్స్ మేమే అవుతాం. దేవిద పాసిబుల్ కాదు, చాలా రిస్క్ ఉంది. రిస్క్? కనీసం క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా కాదు. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఇస్ బియాండ్ క్యాలిక్యులేషన్స్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంత తెలియదో నాకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఏం తెలియకుండా ఎలా బతికిస్తాం అనిపిస్తుంది. మనం చచ్చిపోతే అది మన ఫేట్, యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా అయితే నెక్స్ట్ అటెంప్ట్లో డిలే ఉండదు, ప్రోగ్రెస్ ఉంటుంది. మనం విప్రగాన్ డేటాని తిరిగి తీసుకురావాలి. ప్రియా, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం చేయాలో తెలియని వాళ్ళు, ఏదైనా చేద్దాం అనుకునేవాళ్ళు, అనుకున్నది ఖచ్చితంగా సాధించేవాళ్ళు. అనుకోవడానికి సాధించడానికి మధ్య ప్రయత్నం అంత దూరం మాత్రమే ఉంటుంది. ఇంత దూరం వచ్చి ఆ కొంత దూరం వదిలినాం, కరెక్టా? కరెక్ట్ కాదు, నేనే నమ్మలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు నిన్ను సపోర్ట్ చేయాలనిపిస్తోంది. ఏంటి, నీకెందులో ఏం ప్రాబ్లం కనిపించట్లేదా? ఒకటే ప్రాబ్లం కనిపిస్తోంది, మనం ఎక్స్ట్రా 2 డేస్ స్పేస్లో ఉండాల్సి వస్తుంది. ఫుడ్ సరిపోతుందో సరిపోదు. లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీలో కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ చూసుకొని వెళ్తాం. అలాంటిది మినిమం ప్లానింగ్ లేకుండా మూనా చీకట్లో కలిసిపోతాం. కొన్ని మెరుపులు చూడాలంటే కొంత చీకటి కావాలి. ప్లాన్ చేస్తే జరిగేది ప్రాసెస్ మాత్రమే, మిరాకిల్స్ కాదు. చూడు దేవ్, ఇప్పుడే ఎర్త్ పైకి వెళ్తే హీరోస్ లా వెళ్తాం. మూన్ దగ్గరికి వెళ్తే మనం బాడీస్ కూడా దొరకం. చిన్న మిస్టేక్ జరిగినా అవుట్. నీకెవరూ లేరేమో దేవ్, మాకోసం మా ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నాయి. ఒకళ్ళు చచ్చిపోతే విజిటర్స్ అలౌ చేయండి. నా కూతురు కిన్నెరా. వీలేంటి నాన్న, నువ్వు మండే ఇంటికి రావంటున్నారు. చెప్పు నాన్న. నీ గుర్తుందా, మొన్న నువ్వు అన్నం తినకపోతే నీకేం తీసుకొస్తానని చెప్పాను? మూన్ని. మరి మూని తేవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా. డాడీ మూన్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట. వీళ్ళకి తెలియదమ్మా, తెలిస్తే తీసేసుకుంటారు. మరి నువ్వు మూన్ దగ్గరికి వెళ్తే అక్కడ కింద పడిపోతావని, మళ్ళీ తిరిగి రావని ఈ అంకుల్ అన్నారు. నీకేమనిపిస్తుంది కిన్ను? మా నాన్న సూపర్ హీరో, ఖచ్చితంగా మూన్ని తీసుకొస్తాడు. అంకల్, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం మూన్ని తెచ్చాక
రోజు పొద్దున్నే నాకు పోనీటైల్ వేస్తాడు, లంచ్ బాక్స్ పెడతాడు, స్కూల్కి తీసుకెళ్తాడు, రాత్రి బోల్డర్ని బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాడు. మమ్మీ చెప్పింది కదా నాన్న, వచ్చేస్తావు కదా? ఏదేమైనా ఎవరేమైనా డాడీ మూన్ దగ్గరికి వెళ్తాడు, 4 డేస్లో మిషన్ పూర్తి చేసుకుని వస్తాడు, ఇంటికి వచ్చాక నీతో పాటు మొత్తం దేశం గర్వపడేలా చేస్తాడు. ఐ ప్రామిస్ యూ కెన్, డాడీ ఈజ్ ఎ సూపర్ హీరో. నీ ప్లాన్ లాగిన టీఎస్ కూడా ఆగట్లేదు. ఫస్ట్ టైం నా కూతురు నన్ను కోరిక కోరింది. మూన్, ఒకరి కూతురికి ఇది మొదటి కోరిక, ఇంకో కూతురికి ఇదే ఆఖరి కోరిక. పగలు రాత్రి కష్టపడి పనిచేశాం, ఎన్నో టఫ్ డెసిషన్స్ తీసుకున్నాం, ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం. ఇప్పటి వరకు పక్క దేశాలకి చప్పట్లు కొట్టింది చాలు. నా ఇట్స్ అవర్ టర్న్. ఈ మిషన్ సక్సెస్ అవ్వడానికి నా ఆర్డర్స్ ఫాలో అవ్వండి. ఇందులో ఏ పొరపాటు జరిగినా, ఎలాంటి ఇష్యూ వచ్చినా దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, ఆల్ ఫ్లైట్ కంట్రోలర్స్ లిజన్ అప్. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగంది మనం చేయబోతున్నాం. ఇప్పటి నుంచి డెసిషన్స్ చెప్పి తీసుకో, అండ్ ఆటోమేటిక్ కంట్రోల్ ఓవర్ రైడ్ చేయండి. ఈ రోజు మనం గంటకి 7,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు వెళ్తున్నాం, అండ్ మన మిషన్ పేరు మిషన్ కిన్నెర. అంటారా దీన్ని? దేవం షరీ సారీ, నా వల్ల నీకు ఎంత లాస్ జరిగిందో తలుచుకుంటేనే భయం బాధ ఒకేసారి వస్తున్నాయి. ఎప్పుడు జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు టెన్షన్లో ఉన్నప్పుడు నా మాట వినప్పుడు నీ తప్పైతే, నాతో పాటు కారులో వస్తానన్న పారు ఆపలేకపోవడం కూడా నా తప్పే. ఇప్పుడు మనం వాటి గురించి ఆలోచించకూడదు. I need your support on this. జరిగిపోయిన దాన్ని పాస్ట్లో వెళ్ళి కరెక్ట్ చేసిన అవకాశం మనకు రాదు. విప్రయాన విషయంలో మనకు అది వచ్చింది. మన ఇద్దరు తప్పు కరెక్ట్ చేసుకునే ఏకైక అవకాశం ఇదే. ఐ నీడ్ యూ బై మై సైడ్. నీ సపోర్ట్ నాకుంటే మనం కలిసి దీన్ని అచీవ్ చేయగలం. ఇట్స్ అవర్ బేబీ. ఈ బర్న్ తర్వాత వాళ్ళు స్లీప్ బ్రేక్ తీసుకోవాలి. గైస్, యూ నీడ్ సమ్ స్లీప్. నిద్ర మనకి ప్రాంత లగ్జరీ లేదు. నేను నిద్రపోను. ఈ మిషన్ సక్సెస్ అయ్యేంత వరకు నాకు నిద్ర పట్టదు. వాడు చిన్నప్పటి నుంచి అంతే అనుకుని సాధించేంత వరకు నిద్రపోడు. స్పేస్లోకి వెళ్ళిన వాడికి ఆ మొండితనం పోలేదు. టెల్ దెమ్ యూఆర్ నాట్ లూజింగ్ దెమ్. యా, వాళ్ళు కాసపోయినా నిద్రపోవాలి. హే, గుడ్ టు సీ యూ. కరెంట్ ఏమైనా మాట్లాడతావా? వాడు అక్కడ దాకా వెళ్ళేందుకే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంజన్స్ ఇంకా ఎంతసేపు బర్న్ చేయాలి? మూన్ గ్రావిటీలోకి వెళ్ళేదాకా బర్న్ చేయాలి అరౌండ్ 7 hours 40 minutes. ఎనీ ఆఫ్ యూ నీడ్ ఎ బ్రేక్ రైట్ నౌ? వాళ్ళు నిద్రపోకపోతే మేము కూడా నిద్రపోము.
విప్రయాన్ మూన్ చుట్టూ 805 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో తిరుగుతుంది. మన విప్రయాన్ని రీచ్ అవ్వాలంటే ఆ చుట్టూ ఉన్న క్లోజెస్ట్ ఆర్బిట్ లో మ్యాచింగ్ వెలాసిటీతో తిరగాలి. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యే చోటు 3 నిమిషాల కన్సిస్టెన్సీ దొరుకుతుంది. ఆ 3 నిమిషాలు మనం మాన్యువర్ చేసి విప్రయాన్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటి? స్పీడ్ మ్యాచ్ అయ్యే పాయింట్ మనం ఫిగర్అవుట్ చేయాలి. మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మనం ఇంకొక రొటేషన్ చేయాలి. పవర్ అండ్ టైమ్ ఇష్యూస్తో పాటు ఎక్స్ట్రా రొటేషన్ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మనం మూన్ గ్రావిటేషన్లో పడిపోతాం. సో థియోరిటికల్గా చెప్పాలంటే విప్రయాన్ 778 ఫీట్ పర్ సెకండ్ స్పీడ్తో మూవ్ అవుతుంది. అండ్ ఈ క్యాల్కులేషన్ ప్రకారం 5 కేజీ థ్రస్టర్స్తో 305 సెకండ్స్ స్పెసిఫిక్ ఇంపల్స్ యూజ్ చేస్తే 1016 కేజీ ప్రాపెలెంట్ ఇవ్వాలి. ఎస్, దాన్ని బట్టి మనం అనుకున్న టైంకి విప్రయాన్ రీచ్ అవ్వాలంటే మనం 9000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 9000 కేఎంపిహెచ్? ఇంపాసిబుల్. జటాయి 1 ఆన్ స్పీడ్ వెళ్ళడం డిజైన్ చేయలేదు. అండ్ థియరిటికలీ వి లూస్ కంట్రోల్ ఓవర్ ద ఫ్లైట్. కరణ్, మనం స్పీడ్ లో వెళ్ళకపోతే విప్రయాన్ సాటిలైట్ మిస్ అవుతాం. మిషన్ సక్సెస్ అవ్వాలంటే 2 మిడ్ కోర్స్ కరెక్షన్ చేయాలి. కరెక్ట్ గా ఏ పాయింట్ లో వెలాసిటీస్ మ్యాచ్ అవుతాయి అనేది ఒకటి, అండ్ ఏ టైం లో ఇనిషియేట్ చేయాలనేది ఇంకోటి. మనకు కావాల్సిన టైం దొరకాలంటే మనం ట్రావెల్ చేయాల్సిన స్పీడ్ 9000 కిలోమీటర్స్ పర్ అవర్. పోర్ట్ ప్యాలెస్ లో రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. వేర్ చెకింగ్. ఇస్ ఇట్ మెయిన్ బస్ బి? ఎస్. కంప్యూటర్ సన్ని రీస్టార్ట్ అవుతుంది. నేను టెర్మినల్ రీకాన్ఫిగర్ చేస్తాను. వరక్. సర్వీస్ మాడ్యూల్ కమ్ బ్యాక్ టు సర్వీస్ మాడ్యూల్ లాక్ ఫైల్స్ ఓపెన్. ఓకే సార్. సార్, వి హావ్ ఎ సీరియస్ ప్రాబ్లం. సర్వీస్ మాడ్యూల్ లాచ్ ఓపెన్ అయింది. What's your data telling you now? Our unit readings చూపించట్లేదు సార్. మాన్యువల్ గా చెక్ చేయి సార్. వాళ్ళకు ఓన్లీ 60 అవర్స్ పవర్ బ్యాక్ ఉంది సార్. లిసన్, విప్రయాన్ దాకా వెళ్ళడానికి మీకు 25 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత ఎర్త్ కి తిరిగి రావడానికి 72 అవర్స్ పడుతుంది. అర్థమవుతుందా? మీకు 60 అవర్స్ మాత్రమే పవర్ సప్లై ఉంది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిపోయింది. మీరు బయటికి వెళ్లే దారి లేదు. హ్యాచ్ ఓపెన్ చేస్తే కమాండ్ మాడ్యూల్ కూడా బ్లాస్ట్ అవుతుంది. లూనార్ ఆర్బిట్ నుంచి స్లింగ్ షాట్ తీసుకుని ఆక్సిజన్ అయిపోయిన ఎర్త్ వైపు వచ్చేయండి. దేవ్, విప్రయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఇట్. దేవ్, దేవ్, వి ట్రైడ్. వి ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్లీజ్ రిటర్న్ ఇమీడియట్లీ. మనకు బయటికి వెళ్ళే దారి లేదు. ప్రిపేర్ టు బ్రింగ్ దెం బ్యాక్. దేవ్, ఐమ్ సారీ. ఆటో పైలట్ కి స్విచ్ ఆన్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళగలరో లేదో చెక్ చేయడానికి ఒక దారి ఉంది.
సర్వీస్ మోడ్యూల్ మొత్తం బర్న్ అయిందా లేకుండా అవుటర్ చాంబర్ బర్న్ అయిందో చెక్ చేయాలి. జస్ట్ గివ్ మీ మినిట్. కరెక్ట్, టెంపరేచర్ ప్రెషర్ ప్యానల్స్ ఓపెన్ చేయండి. ఓకే. వాల్యూస్ ఆల్మోస్ట్ స్టడీగా ఉన్నాయి. 30 degrees రేంజ్ దాట్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. గుడ్. సో దాని అర్థం సర్వీస్ మోడ్యూల్ కనెక్ట్ చేసే చాంబర్ బర్న్ కాలేదు, అది సేఫ్ గానే ఉంది, మీరు దాని నుంచి బయటకు వెళ్ళచ్చు. అది అది అన్లాక్ సిస్టమ్ రా, ఒకవేళ ఇండికేటర్ స్టక్ అయి ఉంటే. ఓకే, ఒకసారి సర్వీస్ మోడ్యూల్ లాక్స్ ఓపెన్ చేయి, అలాగే బస్ బీకి పవర్ ఇన్పుట్ ఆన్ చేయి. లాక్ ఫెయిల్ రీడింగ్స్ లో చేంజెస్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీస్ చేయాలి, బస్ కూడా సేమ్ పవర్. సేమ్ 30 degrees చూపిస్తుంది. ఫంటాస్టిక్. దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ అండ్ కమాండ్ మాడ్యూల్ కనెక్ట్ చేసే చాంబర్ బర్న్ కలదు, అది సేఫ్ గానే ఉంది, వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళచ్చు. ఆదిత్య, ఒకవేళ నీ ప్రొసీజర్ రాంగ్ అయితే అందరి ప్రాణాలు పోతాయి. సో ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఐ ట్రస్ట్ యు గైస్. మెయిన్ అప్లికేషన్స్ తప్ప మిగతావి టర్న్ ఆఫ్ చేద్దాం. చూపిస్తే కానీ ఫుడ్ తినేవాడిని కాదంట, ఇప్పుడు దాని దగ్గరకు వెళ్తుంటేనే ఫుడ్ సరిపోవట్లేదు. వి ఆర్ ఎంటరింగ్ ద లూనార్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన మూన్స్ గ్రావిటేషన్ పుల్ లో ఉన్నాం. కాపీ. దేవ్, ఇది గుర్తుపెట్టుకో, స్లింగ్ షాట్ చేయాలంటే ఇప్పుడున్న ఆర్బిటల్ డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేయాలి. విప్రయాన్ ఇప్పుడు 806 kmph లో ఉంది. నీ ఫ్లైట్ స్పీడ్ ఇప్పుడు తక్కువ ఉంది, అంటే నీకు కరెక్ట్గా 8 minutes మాత్రమే టైం ఉంది. అది దాటితే నేను రిటర్న్ తీసుకురాలేం. యూర్ ఆన్ సూసైడ్. కాపీ సార్. ఎట్టి పరిస్థితితో ఒకటే తీరాలి. నెక్స్ట్ 7.5 minutes మాత్రమే ఆక్సిజన్ ఉంది. నా గురించి ఆలోచించద్దు. డేటా రాగానే స్క్రీన్ షాట్ అటెంప్ట్ చేయండి. వెయిటింగ్ ఫర్ ఈవీఏ పర్మిషన్ ఫర్ దేవ్. దేవ్, యూర్ ఇన్. విప్రాన్ని క్యాప్చర్ చేయడానికి నీకు ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీకి డైరెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఓకే. We're good to go. Okay. Dev, jagratga vellu. Vellu kaadu. Velli raan cheppu.
చంద్రుడు నీడలోకి వెళ్ళిపోయేటప్పుడు భూమి నుంచి చూసే వ్యూ కన్నా 10 రెట్లు అందంగా నక్షత్రాలు కనిపిస్తాయంట. బహుశా తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కన్నా చాలా అందంగా ఉంటుందేమో. ఎప్పుడెప్పుడు చూస్తానానుంది. సిగ్నల్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకో దేవ్. ఎస్ సంజయ్, కాపీ. గుడ్ లక్ దేవ్. నేను సిగ్నల్ చెక్ చేస్తున్నాను, నువ్వు మూన్కి బాగా దగ్గరగా వెళ్తున్నావు. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ మోహన్, జస్ట్ హోల్డ్ ఆన్. కాపీ. మేము మూన్ వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని సెకండ్స్ సిగ్నల్ లాస్ ఉంటుంది. కాపీ. 60 సెకండ్స్, మేము మాట్లాడిన 60 సెకండ్స్ మీకు వినిపిస్తుంది. కాపీ. రిమెంబర్ వి ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ యు గైస్. విప్రయానికి మనం డిస్టెన్స్ ఎక్కువగా తీసుకున్నాం. వాట్? ఐ డోంట్ థింక్ సో. సిస్టమ్ షోస్ ఇట్. అంటే మనం అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామా? దేవ్, నీ బ్రీదింగ్ కంట్రోల్ చేసుకో. యువర్ టెథర్డ్. కేబుల్ స్టక్ అయింది, విప్రయం దాకి సరిపోదు. ఇదే మాక్సిమం లిమిట్. నో సంజయ్, నువ్వు దగ్గరికి మేనేవర్ చేయాలి. ఇంతకన్నా దగ్గరికి వెళ్ళలేదు దేవ్. మరి దేవ్ విప్రయం దాకా ఎలా వెళ్తాడు? కేబుల్ అటాచ్ చేస్తుంది కదా. ఈ ప్లాన్ వర్కౌట్ కావట్లేదు, వేరేది ప్లాన్ చేయాలి. వేరే ప్లాన్ ఏంటి? సీరియస్ సిచ్యువేషన్. దేవ్ కేబుల్ డిటాచ్ చేసుకుని స్లింగ్ షాట్ అటెంప్ట్ చేశాడు. వేరే ప్లాన్ ఏంటి? డోంట్ నో సార్. I repeat, Dev, do you copy? Give me your position, Dev. Nik mem kanipistunama? Dev, do you copy? Repeat, do you copy? We lost your position, Dev. Give me your position. Dev, respond. Dev, report. సిస్టమ్ సిగ్నల్స్ రీడ్ చేసే విప్రయాన్ డేటా చూడొచ్చు, ఒకసారి కన్ఫర్మ్ చేయి. డేటా రావట్లేదు. Copy that. Uplink telemetry to Exium. Copy. Outunda. Data reception confirmed. Yes, we did it. Data
డేటా ట్రాన్స్మిషన్ ఆగిపోయింది. వాట్? డేటా రావట్లేదా? ఇట్స్ నెగటివ్, సిగ్నల్స్ రావట్లేదు. దేవ్, వి హావ్ 2 మినిట్స్ 30 సెకండ్స్ టు గెట్ అవుట్ దేర్. క్విక్. డేటా ఇస్ లోడింగ్. దేవ్, నీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. జెట్ ప్రొపల్షన్ బ్యాక్ ప్యాక్ నుంచి పవర్ యూస్ చేస్తున్నావేంటి? సూట్ లో ఆక్సిజన్ సెకండ్స్ లో అయిపోతుంది. డోంట్ డూ ఇట్ దేవ్. It's working. Data వచ్చింది. Come back, Dave. Status ఏంటి? 20%. Dave, ముందు రిటర్న్ రా. ట్రాన్స్మిషన్ అవుతుంది, నువ్వు రావాలి. 60%, 70%, 100% డేటా ట్రాన్స్ఫర్ అయ్యాక చెప్పండి. దేవ్, మీ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయి. 90%. దేవ్ వచ్చి 100%. దేవ్ వచ్చి పొజిషన్ రిపోర్ట్. దేవ్, కంట్రోల్ యూర్ బ్రీదింగ్. దేవ్, డు యూ కాపీ? నీ లైట్ ఆన్ చేయి ప్లీజ్. దేవ్, yes, I copy. నీ లైట్ ఆన్ చేయి. చేస్తున్నా. లైట్ ఆన్ చేశాను. కనిపిస్తుందా? లేదు. స్టిల్ నో విజువల్. టార్చ్ వేయి. చేస్తున్నాను. విజువల్ కన్ఫర్మ్ చేయి. విజువల్ కన్ఫర్మ్ చేయి. దేవ్, ఏమైంది? ఎక్కడున్నావు? విజువల్ కన్ఫర్మ్ చేయి. నెగటివ్. నాకు విజువల్ లేదు. దేవ్, నీ సూట్ లో 5% మాత్రం ఆక్సిజన్ ఉంది. నీ ఆడియో కూడా రావట్లేదు. దేవ్, రేపు నువ్వు CO2 బ్రీత్ చేస్తా. కంట్రోల్ యూర్ బ్రీతింగ్. కమ్యూనికేషన్ కట్ అయింది. Sanjay, do you copy? Negative, there's no confirmation. They're coming back, sir. Okay. Go ahead with retrofile. Yes, sir. Retro booster 1. Fired. Autopilot is on. We're up for the slingshot. Dev, Karala, we have to stop. Ground control, we lost Dev. I repeat, we lost Dev. Stop slingshot. Shit. One message reach out on 60 seconds, reply Radan 60 seconds. Total 2 minutes for Tundi. Idi mana aapalem. Auto control anta ground nunchi jarugutundi. Retro booster 2. Red
రెట్రో బూస్టర్ 3 ఫైర్డ్. ఆల్ ఫైర్. గ్రౌండ్ కంట్రోల్, వి లాస్ దేవ్. ఐ రిపీట్, వి లాస్ దేవ్. స్టాప్ స్లింగ్ షాట్. ఐ రిపీట్, వి లాస్ దేవ్. స్టాప్ స్లింగ్ షాట్. సార్ ఇప్పుడు మనం ఏం చేయలేం సార్. రెట్రోఫైర్ అయ్యాక మాన్యువల్ ఓవర్ రైడ్ చేస్తే జటాయు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అభిప్రాయాన్ని ఫిక్స్ చేసినందుకు దేవ్ చాలా గర్వపడతాడు. సంజయ్, చాంబర్ టెంపరేచర్ ప్రెషర్ వాల్యూస్ మారుతున్నాయి. డు యు సీ దట్? కరణ్, చెక్ ద ఆక్సిజన్ వాల్యూస్. హరి అప్. ఫిల్ ద ఆక్సిజన్ ట్యాంక్. వి ఆర్ లూజింగ్ హిమ్. క్విక్ రియా, రియా నిన్నే ఆక్సిజన్. క్విక్ Dave, you did it. You did it. Ground control, you have Dave. I repeat, you have Dave. Okay guys, congratulations to you all. You guys are awesome. Now relax. 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 Ladies and gentlemen, an enormous lava tube has been found in the Morris Hills region of the moon. It could offer a ready-made shielded site within which human structures can be built. ఇది మూన్ మీద అగ్నిపర్వతాలు బ్లో అవటం వల్ల వచ్చి ఉండొచ్చని మేము కంక్లూజన్కి వచ్చాం. ఒకవేళ ఆ హైపోథిసిస్ నిజమని ప్రూవ్ అయితే డెఫినెట్గా మూన్ మీద వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అండ్ యాజ్ అ రిజల్ట్ మనిషి బతికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్పేస్ సెంటర్స్ అని టెస్ట్కి ఒక సెంటర్గా మార్స్ని చూస్ చేసుకున్నారు. మార్స్ మీదకి వెళ్ళి టెస్ట్ చేయడానికి జర్నీ టైం 300 రోజులు పడుతుంది. అదే మూన్ మీదకి 3 రోజుల్లో వెళ్ళచ్చు. ఇండియన్ స్పేస్ సెంటర్ నెక్స్ట్ మిషన్ అదే. ఇంకో 3 ఏళ్లలో ఇండియా మూన్ మీదకి మనుషులను పంపే మిషన్ కూడా అకంప్లిష్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, విప్రయాన్ ఇస్ అన్డౌటెడ్లీ ఎ వండర్ అండ్ ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియా. తేడా ఎందుకు? నువ్వు బాగా చదువుకుంటే నువ్వే అక్కడికి వెళ్ళచ్చు. Thanks, Ra.
నీ వల్ల ఇదంతా. నువ్వైనా నేనైనా ఒకటే కదరా. వి ప్రౌడ్ ఆఫ్ యు బోత్. నెక్స్ట్ మిషన్ కైనా ఇద్దరిని కలిపి పంపించండి.